హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందు మేము మీకు వీడియో పెట్టాం కదా, మా టీం ఇంతకుముందు చాలా పెద్ద టీం ఉండే. సో అదేవిధంగా మా మొగలు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము డబ్బు అప్పుడు మీకు చూపించిన డబ్బు మేము ఇప్పుడు బ్యాంకులో డబ్బు కట్టాము. నిజామాబాద్ జిల్లా మన బాల్కొండ మండలం మన ఊరల శంకరి అలా ఫ్యామిలీకి అలా ఆడబిడ్డలకి, ముగ్గురు ఆడబిడ్డలు ఒక కొడుకు, చాలా పేద కుటుంబము, సౌండ్లో చనిపోయిన వ్యక్తి అతనికి మేము మా తరఫున మా కోవిడ్ మా టీం తరఫున మేము అతనికి కోవిడ్ ఎన్ఆర్ఐ పాలసీ గల్ఫ్ అవగాహన వేదిక తరఫు నుంచి మా కోవిడ్ టీం తరఫు నుంచి మేము 30,000 రూపాయలు మన ఇండియా మనీ వచ్చేసి 30,000 రూపాయలు మేము పంపించాము. అదే 30,000 రూపాయలు పంపించాము. చూడండి ఫ్రెండ్స్, మేము అలా అదేవిధంగా మీరు కూడా ప్రతి గల్ఫ్ కంట్రీలో మమ్మల్ని మీరు చూసుకొని మీరు కూడా ఇదే విధంగా మీరు ముందుకెళ్ళని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాము. జగన్ఆర్ పాలసీ జగన్ఆర్ పాలసీ గత 2 నెలల క్రితము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బాల్కొండ మండలం బాల్కొండ గ్రామానికి చెందిన ఉంగరాల శంకరి హార్ట్అటాక్ వల్ల చనిపోవడం జరిగింది. ఆ బాధితుల కుటుంబం 3 పిల్లలు కాబట్టి, 3 పిల్లలు ఆడపిల్లలు ఒక కొడుకు కాబట్టి వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి దాని తరఫున మా ఎన్ఆర్ఐ పాలసీ అందరి తరఫున డబ్బులు కలెక్ట్ చేసి ఈరోజు 30,000 రూపాయలు వాళ్ళ కుటుంబంకు పంపించడం జరిగింది. అందరు ఇలాగ ముందుకొచ్చి ఎన్ఆర్ఐ పాలసీ కోరంటాలా, గల్ఫ్ బాధితునికి మనం అండగా ఉండాలని జగన్ఆర్ పాలసీ. 3 గత 2 నెలల క్రితం సౌదరి అయిపోయిన గుండెపోటుతో సౌదరి అయిపోయిన ఉంగరాల శంకరన్న గారికి మా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక కోవిడ్ శాఖ తరఫున ఎన్ఆర్ఐ పాలసీ ద్వారా మేము మా తోటి గల్ఫ్ కార్మికుల కుటుంబానికి మేము తలాయిని డబ్బులు వేసి ఒక 30,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈరోజు ఈ డబ్బును కూడా పంపించడం జరిగింది. దయచేసి అన్నను మీరు కూడా అందరూ ముందుకొచ్చి మన తోటి గల్ఫ్ కార్మికులకు అందుకోవాలని చెప్పి, ఆపద సమయంలో అందుకోవాలి కాబట్టి అది మన బాధ్యత కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో మనల్ని అందుకోవట్లేదు కాబట్టి మనవంతు చేయితన 1 రూపాయో 2 రూపాయలు మనమే మన తోటి గల్ఫ్ కార్మికులను ఆదుకుందాం. చేయండి. గత 2 నెలల క్రితము ఉంగరాల శంకరి బాల్కొండ మండలం నుంచి మన సౌదీలో హార్ట్అటాక్తో చనిపోయిన వ్యక్తికి మంచికి తల చేయంతు చేసి మనకు తోసిన కాడికి మా గ్రూప్ తరఫున ఎన్ఆర్ఐ పాలసీ గ్రూప్ తరఫున 30,000 రూపాయలు జమ చేసి పంపించడం జరుగుతున్నది. ఆయనకు 2 బిడ్డలు, 3 బిడ్డలు, 1 కొడుకు, 1 బిడ్డది పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంక 2 పిల్లలు ఉన్నారు కాబట్టి మా అంతు సహాయము మేము చేసి మేము పంపుతున్నాము. ప్రతి గల్ఫ్ కార్మికులు ముందుకొచ్చేసి మనది మనం ముందుకు ప్రతి ఒక్కరు 1 దినారా 2 దినారా మనకు సహాయమైన కాడికి చేసుకుంటూ ముందుకు పోదామని అనుకుంటున్నాము. ఇవాళ పంపించడం జరిగింది 30,000 రూపాయలు. మేము అందరం కలిసి ఇది గిరియాన్నకు పంపించడం జరిగింది. మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సాయం లేదు, మనకు రాలేదు కూడా ఇంతవరకు. మనకు ఏ గల్ఫ్ కార్మికులకు ఆదుకున్నది లేదు. మన తెలంగాణ వచ్చింది, ఇప్పటికన్నా మనకు తెలంగాణ గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాం.